నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ టూర్ ఎండిపోయిన పంటల పరిశీలన మిడ్ మానేరు విజిట్ జగన్ బస్ యాత్రకు ఒక్క రోజు విరామం నెల్లూరు నేతలతో జగన్ సమావేశం పార్టీ గెలుపు అవకాశాలపై సమీక్ష అసూయతో పెన్షన్లు అడ్డుకున్నారు చంద్రబాబు వల్ల 31 మంది బలైపోయారు జూన్ 4 వరకు ఓపిక పట్టాలన్న జగన్ ఉత్సాహంగా ప్రజాకళం యాత్ర నేడు నర్సాపురం పాలకొల్లులో చంద్రబాబు పర్యటన పశ్చిమలో పట్టు కోసం టీడీపీ పోరాటం నేడు రాజమండ్రి పార్లమెంట్ టీడీపీ రివ్యూ మీటింగ్ నల్లమల్లికి చంద్రబాబు ఆహ్వానం వారం రోజులుగా రామకృష్ణారెడ్డి సొంత ప్రచారం చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ నోటీసులు సీఎం పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వైసీపీ ఫిర్యాదు 48 గంటల్లో వివరణ ఇవ్వాలంటూ సమన్ తొక్కుగూడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రేపు జరిగే జనజాతర సభ ఏర్పాట్ల పరిశీలన మేనిఫెస్టో విడుదల చేయబోతున్న రాహుల్ ఖర్గే కోన శ్రీశైలం గౌడ్ని కలిసిన కాంగ్రెస్ నేతలు పార్టీలోకి రావాలని ఆహ్వానం నేడు చేరనున్న బీజేపీ నేత నేడు తెలంగాణలో బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్ష 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిరసన రైతుల హామీలు నెరవేర్చాలంటూ డిమాండ్ తనను నియోజకవర్గానికి దూరం చేసే కుట్ర జరుగుతోంది 2014 లో ఎవడో టికెట్ పట్టుకెళ్లాడు ఈసారి బాబు న్యాయం చేస్తారన్న రఘురామ సీట్ బెల్ట్ పెట్టుకోలేదని ఫైన్ ట్రాక్టర్ డ్రైవర్ కు పోలీసుల జరిమానా పాల్వంచిలో విచిత్ర సంఘటన అడుగంటిన భూగర్భ జలాలు ఎండిపోతున్న చేతికొచ్చిన పంటలు పెద్దపల్లి జిల్లా రైతుల వెతలు వైసీపీకి మాజీ ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా ఈ నెల 9న భవిష్యత్ కార్యాచరణ చీరాల టికెట్ రాకపోవడంతో అసంతృప్తి ఇవాళే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల ఢిల్లీలో విడుదల చేయనున్న ఖర్గే 5 గ్యారంటీలతో మేనిఫెస్టో తయారు బెంగాల్లోని కూచ్బీహార్లో మోదీ ప్రచారం అవినీతి హత్య రాజకీయాలు పెరిగిపోయాయంటూ విమర్శ అవినీతి పరులకు శిక్ష పడేలా చేస్తామన్న ప్రధాని సిఏఏ చేప తలైతే ఎన్ఆర్సీ దాని తోక పౌరసత్వాన్ని పూజారి ధృవీకరించడమేంటన్న దీది అబద్ధాలకి కూడా హద్దుంటుందంటూ కామెంట్ ఉప్పల్ స్టేడియంకు కరెంటు కట్ చేసిన అధికారి పాసుల కోసమేనన్న హెచ్సిఏ 2 గంటల తర్వాత పునరుద్ధరణ రాణించిన శశాంక్ అసితోష్ ఉత్కంఠపూర్లో పంజాబ్ విక్టరీ భారీ స్కోర్ చేసిన ఓడిన గుజరాత్